హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద అనాలసిస్ స్టూడియో ఫర్ టుమారో ఈ వీడియోలో మనం ట్వెల్త్ ఆగస్ట్ మండే రోజు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉండవచ్చు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అండ్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటి అని డిస్కస్ చేద్దాం లాస్ట్ వీక్ మార్కెట్ యొక్క బిహేవియర్ ని మనం అబ్జర్వ్ చేసాము అంటే లో అయితే అట్లీస్ట్ కొంతవరకు క్లారిటీ దొరుకుతుంది మార్కెట్ ఏ డైరెక్షన్ లో మూవ్మెంటం చేయవచ్చు అని కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎటువంటి ప్రైజాక్షన్ కూడా ఇండికేట్ చేయడం లేదు యూజువల్ గా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అవుతున్న సెంటిమెంట్స్ హయ్యర్ ఫ్రేమ్ ఫ్రేమ్లో ఉన్న యాక్షన్ బట్టి లోవర్ టైం ఫ్రేమ్లో మూమెంటం అనేది వస్తుంది కానీ లాస్ట్ వీక్ మొత్తం మీరు గమనించారంటే ఇక్కడ ఓన్లీ రెడ్ క్యాండల్స్ మాత్రమే కనబడుతున్నాయి ఈ సపోర్ట్ లెవెల్ని గమనించండి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అవుతూ ఉండింది మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్లో హోల్డ్ చేస్తూ హోల్డ్ చేస్తూ అప్సర్ మూమెంటం చేసింది రీటేస్ట్ చేస్తూ అగైన్ అప్సర్కే మూమెంటం కంటిన్యూ చేసింది కానీ లాస్ట్ వీక్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు మొమెంటమ్ అనేది కంటిన్యూ అవ్వలేదు ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ కి ఫాలో త్రూ అనేది బ్రేక్ డౌన్ క్యాండల్ కి బిలో ఫాలో త్రూ అనేది దొరకాలన్నమాట కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ క్యాండల్ కి ఇన్ సైడే ఇంకో క్యాండల్ ఫామ్ అయింది సో ఈవెన్ దో మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసినా కూడా ఇక్కడ ఎటువంటి మూమెంటం దొరకలేదు అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేస్తూ రివర్స్ అవుతుంది అని చూసినా కూడా మార్కెట్ రివర్స్ అవుతూ కూడా ఎటువంటి అప్సర్ మూమెంటంని చూపించలేదు సో టాప్ సైడ్ ఈ ప్రైస్ లెవెల్స్లో సెల్లెస్ యాక్టివేట్ అవుతున్నారు లెవెల్స్ లెవెల్స్లో బైఎస్ అలో చేయడం లేదు మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకెళ్లడానికి సో ఈ ప్రైస్ లెవెల్స్లో బయింగ్ ప్రెషర్ అనేది వస్తుంది సో హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పటి వరకు ఈ ప్రైస్ రేంజ్ని క్రాస్ అవుతూ ని కంటిన్యూ చేస్తుందో అప్పటి వరకు డైరెక్షనల్ గా ఒక బిగ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇదర్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ లో ట్రాప్ చేస్తూ అయినా రివర్స్ అవ్వాలి అప్పుడు ఒక బిగ్ సైడ్ కి దొరుకుతుంది ఆర్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ ని దాటుకుంటూ స్ట్రాంగ్లీ సస్టైన్ అవుతూ అబ్సర్వ్ మూవెంటం చేయాలి ఈ కండిషన్ లో ఒక అబ్జర్వ్ మూమెంటం దొరుకుతుంది రేపటి ట్రేడింగ్ సెషన్ లో ఈ రెండు సిచువేషన్స్ జరగడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని లోవర్ టైం ఫిమ్ కి వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం చూడండి యాజ్ మార్కెట్ క్లోజ్ అయింది కదా మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి మార్కెట్ కొంతవరకు టైం తీసుకోవచ్చు కానీ మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసింది అంటే స్మూత్లీ డౌన్ సెడ్ మూవ్మెంటం చేస్తుంది అదర్వైజ్ ఈ ప్రైస్ లెవెల్స్ అబో మార్కెట్ స్ట్రాంగ్లీ క్లోజింగ్ ని ఇచ్చినా కూడా టాప్ సైడ్ సెల్లర్స్ కొంతవరకు ప్యానిక్ అవుతారు మార్కెట్ అప్ సర్ మూమెంటాం చేస్తుంది సో సపోర్ట్ లెవెల్ కొంతవరకు దూరంలో ఉంది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వాలి అనే ప్లాన్ మనకి ఉండకూడదు యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఏ ప్రైస్ లెవెల్స్ లో అయితే క్లోజ్ అయిందో ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేస్తుందా ఆర్ మూమెంటం ని కంటిన్యూ చేస్తుందా అనే ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట నవ్ లెట్స్ గో టు ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇంపార్టెంట్ గా మనం గమనించామంటే నిఫ్టీ అగైన్ అండ్ అగైన్ ఈ ప్రైస్ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ ఉంది విచ్ ఇస్ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ ఫ్రైడే రోజు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఈ ప్రైస్ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకుని అప్సర్ మూమెంటమ్ చేసింది ఆఫ్టర్ అ కరెక్షన్ అగైన్ ఈ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ నిఫ్టీ అప్సర్ మూమెంటమ్ చేయడానికి ప్రయత్నించింది కానీ మార్కెట్ కంప్లీట్లీ ఈ ప్రైజ్ లెవెల్స్ లో సైడ్ వేస్ బిహేవ్ చేసింది బికాస్ ఈ లెవెల్స్ పై చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నింది అనమాట ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ సెంటిమెంట్ రిలేటెడ్ మార్కెట్ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసింది అంటే ఒక మంచి అప్సర్ మూమెంటం రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నింది కాబట్టి నిఫ్టీ ఫ్రైడే రోజు స్ట్రాంగ్ మూమెంటం చేయలేకపోయింది బట్ స్టిల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ అనేది రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది నిఫ్టీ టూ టైమ్స్ ఇలెవెన్స్ ని టెస్ట్ చేస్తూ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ ఈ ప్రైస్ రేంజ్లో కన్సాలిడేట్ చేసింది అనమాట అట్ ద సేమ్ టైం ఈ స్వింగ్ లో నుండి స్వింగ్ ఫిబోనాచిని మనం డ్రా చేసాము అంటే నిఫ్టీ ఏ లెవెల్స్ లో హోల్డ్ చేస్తూ ఉంది జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ లెవెల్స్ ఆఫ్ ఫిబోనాచి దగ్గర హోల్డ్ చేస్తూ ఉంది మార్కెట్ అప్సర్ మూమెంటం చేసింది రిట్రేస్మెంట్ గానీ అంటే మనకున్న ఫస్ట్ సపోర్ట్ అనేది జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ లెవెల్ అనమాట కానీ మార్కెట్ రిట్రేస్మెంట్ చేసిన తర్వాత బయింగ్ గానీ స్ట్రాంగ్ గా ఉండింది అంటే ఇక్కడ నుండే మార్కెట్ అప్సర్ మూమెంట ని కంటిన్యూ చేసి ఉండేది బట్ అలా జరగలేదు కాబట్టి ఈ జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ లెవెల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు వీక్ అయింది అని మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం ట్రేడింగ్ ప్లాన్ డిస్కస్ చేద్దాం సే నిఫ్టీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ కి మూమెంటం చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది నిఫ్టీ కనుక ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ ప్రైస్ లెవెల్స్ ని టెస్ట్ చేసే పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ మార్కెట్ ఇక్కడ ఒక బిగ్ గ్యాప్ ని క్రియేట్ చేసింది ఇలాంటి బిగ్ గ్యాప్స్ మార్కెట్ లో క్రియేట్ అయ్యేటప్పుడు ఒకటి మార్కెట్ ఇక్కడ నుండి బిగ్ గ్యాప్ ని క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్లీ అబ్జర్వ్ కి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో అగైన్ మార్కెట్ రివర్స్ అవుతూ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో మార్కెట్ ఇంత పెద్ద గ్యాప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ అనేది జరగలేదు సో మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి ముందు అట్లీస్ట్ మార్కెట్ చూడండి ఈ సపోర్ట్ లెవెల్స్ వరకు అయినా డౌన్సర్ మూమెంటం చేసి తర్వాత అప్సర్ మూమెంటం చేసే అవకాశం ఉంటుంది సో అందువల్ల మార్కెట్ ఇన్ కేసు డౌన్సర్ కి మూమెంటం చేస్తూ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ చేసింది అంటే ఆఫ్టర్ రిట్రేస్మెంట్ మనం ఇక్కడ పుట్ ఆప్షన్ రేట్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ లెవెల్ సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది సో ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఒక రిట్రేస్మెంట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రిట్రేస్మెంట్ తర్వాత నిఫ్టీ ఇన్ కేస్ డౌన్సర్ మూవ్మెంటం ని కంటిన్యూ చేసింది అంటే పుట్ ఆప్షన్ రేట్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడైతే డేస్ లో బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు ఈ రెండు లెవెల్స్ టెస్ట్ అవడానికి ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది లేదా నిఫ్టీ ఈ ప్రైస్ రేంజ్ లో ఓపెన్ అయింది నిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఓపెన్ అవుతూ అప్సర్ కి మూమెంటమ్ చేస్తూ రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది విచ్ ఇస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ లెవెల్స్ ని బ్రేక్ చేసింది నిఫ్టీ లెవెల్స్ చేసింది అంటే అంత త్వరగా ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో మీరు గమనిస్తే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ప్రెజెంట్ ఉన్నారు మార్కెట్ లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అబ్జర్వ్ మొమెంటు చేయవచ్చు అని చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకుని ఉంటారు మార్కెట్ ఈ ప్రైస్ రేంజ్లో ఓపెన్ అవుతూ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే కాల్ ఆప్షన్ ట్రేడర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది మార్కెట్ బ్రేక్ చేస్తూ అప్సర్ మూవ్మెంటం చేస్తుంది అని వెయిట్ చేస్తారు సో మార్కెట్ ట్రేడర్స్ ట్రేడర్స్ని ఎలిమినేట్ చేసేంత వరకు అబ్సర్వ్ మూవ్మెంటం చేయదు ఈ లెవెన్స్లో అవుట్ వచ్చినా కూడా మార్కెట్ ని ఫెయిల్ చేస్తూ డౌన్సర్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది సో ఇక్కడ కాల్ ఆప్షన్ ని అవాయిడ్ చేయాలి మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చింది డబల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ చేసింది లేదా మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తూ ఇలా అప్సర్కి మూమెంటం చేస్తూ ఉండింది ఒక ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అంటే ఇక్కడ పుట్ట ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇన్ కేస్ మార్కెట్లో బయింగ్ ప్రెషర్ ఉండి ఫస్ట్ మార్కెట్ ఇక్కడ కాల్ ఆప్షన్ ని ట్రాప్ చేస్తూ వాళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత రివర్స్ కనుక అయింది అంటే లో స్మాల్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే డే సైని బ్రేక్ చేస్తుందో డేస్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది బయింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు మార్కెట్ కొంతవరకు కాల్ ఆప్షన్ బయర్స్ని ఇక్కడ ట్రాప్ చేస్తుంది తర్వాత అప్సర్ మూమెంటం చేస్తుంది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ పుట్ ఆప్షన్ ని కూడా ట్రాప్ చేస్తుంది రైట్ ఫస్ట్ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయ్యారు వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మార్కెట్ డౌన్సర్ మూమెంటం చేసింది డౌన్సర్ మూమెంటం చేస్తుంది అని పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ మార్కెట్ రివర్స్ అయిన తర్వాత డేస్ డేసైని బ్రేక్ చేస్తుంది మార్కెట్ అప్సర్కే మూమెంటం చేయాలి అంటే చూడండి ఇలాంటి ఒక మూమెంటంని ఖచ్చితంగా మార్కెట్ చేయడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంది కానీ మార్కెట్ ఇక్కడ కాల్ ఆప్షన్ బైయర్స్ని ట్రాప్ చేస్తూ సెల్లింగ్ ప్రెషర్ వల్ల రివర్స్ కనుక అయింది అంటే అప్పుడు అప్సర్ సైడ్ అనేది కంటిన్యూ అవ్వదు డేస్ అయ్యి అనేది బ్రేక్ అవ్వదు మార్కెట్ రిట్రేస్మెంట్స్ ఇస్తూ డౌన్ సరికే మూమెంటం చేస్తుంది ఈ లో పుట్ ఆప్షన్ సైడ్ ఒక మంచి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది సో అందువల్ల స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ని ప్లాన్ చేసుకోవచ్చు రివర్స్ అవుతూ డేస్ డేస్ఐ బ్రేక్ అయ్యింది అంటే స్టాప్ ప్రాస్ట్ని తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి డేస్ ఐఅబో మార్కెట్ సస్టైన్ అయ్యేటప్పుడు అగైన్ పొజిషన్ని రివర్స్ చేస్తూ కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవచ్చు కానీ అప్పటిదాకా కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయకండి ఎస్పెషలీ ఈ ప్రైస్ రేంజ్లో నిఫ్టీ ఫ్లాట్ కాకుండా గ్యాప్డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే ఈ సిచ్యువేషన్లో నేను సెల్ అయి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను బట్ గ్యాప్డౌన్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి ఫస్ట్ మార్కెట్ బైయర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది బైయర్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి అప్సర్ మూమెంటం చేయాలి అప్సర్ మూమెంటం చేసేటప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో ఉన్న బైయర్స్ వాళ్ళ పొజిషన్స్ యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ లెవెల్స్ నిఫ్టీ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ డౌన్సర్ మూమెంటం కానీ చేసింది అంటే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్టాప్షన్ రేట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ వరకు డౌన్ సర్ మూమెంటం చేసే పొటెన్షియల్ అనేది ఉంటుంది సో అజ్ నో నేను ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా రేపు కన్సిడర్ చేసుకుంటున్నాను అడిషనల్ డీటెయిల్స్ ని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో రేపు మార్నింగ్ అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ సెటప్ దొరికింది అంటే దాన్ని కూడా మనం ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఇంపార్టెంట్ రెస్టెన్స్గా యాక్ట్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ యాక్ట్ అవుతాయి అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ లైన్ కూడా ఫాలో అవుతుంది ఈ ట్రెండ్ లైన్ కూడా చార్ట్స్ లో మార్చి పెట్టుకోండి యాక్చువల్లీ నాకు బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ ట్రేట్స్ ని ప్లాన్ చేసుకోవడానికి కొంతవరకు అన్కంఫర్టబుల్ గానే ఉంది బికాస్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ ఇది ఒక స్వింగ్ లో సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది కూడా తక్కువగా ఉంది కాబట్టి సెల్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి కొంతవరకు అన్కంఫర్టబుల్ గా ఉంది బట్ మార్కెట్ మనం డిస్కస్ చేసే విధానంలో ఇన్ కేస్ మూమెంటమ్ గానీ చేసింది అంటే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ ను బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్సర్ మూమెంటం చేసే అవకాశం ఉంటుంది లెట్ సే రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయింది అనుకుందాం ఫ్లాట్ ఆర్ గ్యాప్ ఓపెన్ అవుతూ డౌన్సర్ మూమెంటం చేసి ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసింది అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ లెవెల్స్ ని కూడా బ్రేక్ డౌన్ చేసింది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ ఇక్కడ పుట్ట ఆప్షన్ ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ బ్యాంక్ నిఫ్టీలో నాకు పుట్ ఆప్షన్ సైడ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడానికి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే రీటైల్ ట్రేడ్ సెంటర్ అవుతారు మార్కెట్ మేబీ కొంతవరకు డౌన్ సైడ్ మూవ్మెంట్ చేయవచ్చు కానీ మార్కెట్ లో స్టాప్ సైడ్ అవైలబుల్ ఉంది అంటే మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ చేయడానికి ముందే రివర్స్ అవ్వచ్చు సో మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మూవెంట కంటిన్యూ చేసినా కూడా ఆప్షన్స్ని ఇక్కడ ప్లాన్ చేసుకోకండి ఇన్ కేస్ మార్కెట్ కొంతవరకు డౌన్ సర్ చేసి రిట్రేస్మెంట్ చేసిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేస్తూ డౌన్ సైడ్ మూవెంటం చేసిన ఆర్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ డౌన్ సైడ్ కి మూవెంటం చేసిన రెండు కండిషన్స్ లోను స్మాల్ రిస్క్ పెట్టుకుని ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు మార్కెట్ లో టాప్ సైడ్ నుండి సెల్లింగ్ ప్రెషర్ గానీ ఉండింది అంటే ట్రెండ్ లైన్ రీటెస్ట్ తర్వాత మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ మూవెంటం ని కంటిన్యూ చేస్తుంది అదర్వైజ్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ గానీ లేదు అంటే మార్కెట్ చూడండి ఈ ట్రెండ్ లైన్ నియర్ బై కన్సాలిడేట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది సో అప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్ లో ఆపర్చునిటీ కూడా దొరకదు ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్విక్లీ డౌన్ సైడ్ మూవ్మెంట్ చేయాలి అప్పుడే మన డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తుంది అనే అర్థం ట్రేడ్స్ ని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అదర్వైజ్ ట్రెండ్ లైన్ రీటెస్ట్ తర్వాత మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ బిహేవ్ చేసింది అంటే టు అండర్స్టాండ్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది లేదు సో మార్కెట్ అగైన్ సైడ్ వేస్ మూవ్మెంట్ కంటిన్యూ చేయవచ్చు ఆర్ కన్సల్టేషన్ ముమెంటమ్ చేయవచ్చు అని సో ఆ సిచువేషన్ లో స్మాల్ ప్రాఫిట్ అయినా స్మాల్ లాస్ అయినా తీసుకుని పుట్ ఆప్షన్ ని ఎగ్జిట్ చేయడమే బెటర్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ రేంజ్ లో ఓపెన్ అయింది లేదా ఈ ప్రైస్ రేంజ్ లో ఓపెన్ అయింది ఈ రేంజ్ లో ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ రేంజ్ లో ఎంత కన్సాలిడేట్ చేసినా కూడా మార్కెట్ లో ఎటువంటి ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు ఇన్ కేస్ మార్కెట్ ఇలా ఈ ట్రెండ్ లైన్ బిట్వీన్ లో కన్సాడేట్ చేస్తూ అవుట్ గా ఇచ్చింది అంటే అప్పుడు కాల్ ఆప్షన్స్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి లేదా మార్కెట్ కన్సాలిడేట్ చేసిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే ఆఫ్టర్ రిట్రేస్మెంట్ మాత్రమే ఇక్కడ పుట్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అంటే రీటైల్ ట్రేడర్స్ సెంటర్ అవుతారు మార్కెట్ అప్సర్ మూమెంటమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ దాట్ మార్కెట్ ఈ ట్రెండ్ ఇన్ నియర్ బై కాన్సన్డ్రేట్ చేసింది అంటే ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది సో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యారు సపోర్ట్ లెవెల్స్ నుండి మార్కెట్ రివర్స్ అయింది సో ఈజీలీ మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసేస్తుంది సో అందువల్ల ఈ ప్రైస్ లెవెల్స్ లో మార్కెట్ కాన్సన్డ్రేట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి అవుట్ గానీ వచ్చింది అంటే స్మాల్ రిస్క్ పెట్టుకునే కాల్ ఆప్షన్స్ ప్లాన్ చేసుకోవాలి బ్రేక్ డౌన్ గానీ వచ్చింది అంటే ఆఫ్టర్ రిట్రేస్మెంట్ మాత్రమే పుట్ ఆప్షన్స్ చేసుకోవాలన్నమాట కానీ రీసెంట్ టైమ్స్ లో మీరు చూసే ఉంటారు ట్రెండ్ లైన్స్ అనేవి రెస్పెక్ట్ అవ్వడమే లేదు అసలు మార్కెట్ లో లాస్ట్ టూ వీక్స్ నుంచి ప్రైజ్ వర్క్అవడం లేదు డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసారు కదా మార్కెట్ ఎక్కడో ఓపెన్ అవుతుంది ఒక రోజు ఇంకో రోజు ఎక్కడో ఓపెన్ అవుతుంది చాలా వరకు ఇది అన్స్టేబుల్ మార్కెట్ అని చెప్పాలి కొన్ని ఆప్షన్ సెల్లర్స్ మంచిగా ప్రాఫిట్ ని చేస్తున్నారు అంటే ఆప్షన్ సెల్లర్స్ కూడా చేయడం లేదు బికాస్ ఓవర్ నైట్ వాళ్ళ పొజిషన్స్ ని క్యార్యారీ చేస్తున్నారు అంటే ఇంత పెద్ద గ్యాప్ అప్స్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్స్ ఆప్షన్ బయర్స్ కి ఇంకా ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాబ్లమ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ కి కూడా అంత బెనిఫిట్ అవ్వడం లేదు ఆప్షన్ బయర్స్ టి స్మాల్ ని క్యాప్చర్ చేస్తూ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యే సిచువేషన్ లో మనం ఉన్నాం సో ఏంటంటే మార్కెట్ ఈ ట్రెండ్లీ బ్రేక్ డౌన్ చేస్తూ రీటెస్ట్ అయిన తర్వాత మోమెంటాం ని కంటిన్యూ చేస్తుందా లేదా మార్కెట్ ఈ ట్రెండ్లీ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రివర్స్ అవుతుందా అనేది పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈ ట్రెండ్ ట్రెండ్ని రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయకుండా ఈ ట్రెండ్ నియర్ బై కన్సాలిడేట్ చేసింది అంటే దిస్ ఈస్ నాట్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మార్కెట్ ఇలా బిహేవ్ చేసింది అంటే ఎంటర్ అవడానికి చాలా డిఫికల్టీ ఉంటుంది సో దట్ ఈస్ మై పాయింట్ చూద్దాం రేపు మార్కెట్ ఏ ప్రైస్ లెవెల్స్ లో ఓపెన్ అవుతుందో ఇన్ కేస్ ట్రేడింగ్ పేర్లో ఏదైనా చేంజెస్ ఉన్నా ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది అంటే దాన్ని మన ఫ్రీ టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కి మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో విల్ సీ యూ ద నెక్స్ట్ వీడియో